విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ దీక్ష చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కారుపై హాట్ కామెంట్ చేశారు మా ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటే వాళ్ళ తరపున నిలబడతాం లేదంటే ఆ తర్వాత జరిగే వాటికి నేను ఏమి చేయలేను నా సినిమాలను ఆపేసి దెబ్బతి కొట్టాలని వైసీపీ నేతలు చూశారు నా సినిమాలను ఆపితే నేను భయపడను పంతానికి దిగితే నా సినిమాలు ఉచితంగా ఆడిస్తా అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వాక్యాలు చేశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలంటే వైసీపీనే బాధ్యత తీసుకోవాలని ప్రైవేటీకరణను ఆపడం మా చేతుల్లో లేదని చెబుతున్న వైసీపీ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రైవేటీకరణ ఆపుతామని ఎందుకు ప్రచారం చేసింది అని ప్రశ్నించారు ప్రైవేటీకరణను ఆపుతామనే అజెండాతో కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఓట్లు ఎందుకు వేయించుకున్నారు అని స్టీల్ ప్లాంట్ విశాఖలో ఉంటే ఇక్కడ దీక్ష ఎందుకు అని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు గతంలో విశాఖ ఉక్కు ఉద్యమంలో స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు అర్పించింది గుంటూరు జిల్లాకు చెందిన మహానీయుడైన వైసీపీకి గుర్తులేదా అని నిలదీశారు